మై కమన్ కమిన్ థ్యాంక్స్ నువ్వా గెట్ అవుట్ ఏంటి కమిన్ గెట్ అవుట్ రెండు నువ్వే చెప్పేస్తావా అది ఇద్దరు చెప్పాలి అసలు నిన్ను ఎవడ రమ్మన్నాడరా మేమే డొనేషన్ కోసం రాలేదు ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం ఎవడా ఈడియట్ నువ్వే చంపేస్తాను నీ మొహం నాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా నీ మొహం నన్ను చూడద్దాం లేదుగా ఇంకేట మామ ఈనాడు న్యూస్ నోర్మోయ్ ఎవడరా నీకు మామ నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నయ్య గారు ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా రాస్కెల్ అని ఉద్యోగం తీసాడు ఎందుకు తీసాడు నిద్రపోతున్నానని నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా ఆ టైంలో నేను కారు నడుపుతానలే నువ్వు నిద్రపోతూ కారు నడుపుతా ఉన్న విషయం వాడికి అంత లేట్గా తెలిసిందా ఆడికక్క తెలిసింది నేను చెట్టు గుద్దిన తర్వాత తెలియదు ఒరే నువ్వింత వెధవ్వని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడరా అందుకే కదా నీ దగ్గరకు వచ్చాను నీకు నా తెలివితేటల మీద డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో ఏంటి ఛాలెంజా యా ఒరే I will put a difficult question. Okay. If you can give answer, I will appoint you. Kodi munda, kodi guddu munda. Kodi mundu. Ela cheppagaligavu? Kodi mundu kontade, guddu ankalam chestadu kada. Thanks mama, na ujjam ichinanduku. Enti? Ujjam vachinatte nuve decide ayipoyava? What is that? Tea, sir. You wanted me to take tea? Sir. How many times did I tell you I don't take tea? I am suspending you on spot. Get out. Sorry, sir. Mamaya. ఈ నేను సడన్ గా ఉద్యోగం చేస్తాడు ఎప్పుడు టీలు ఎవడెత్తాడు ఉన్నావుగా హలో దిస్ ఇస్ బ్రహ్మాజీ Someone has come to see you, sir. Ask him to come later. It's not he, sir. She. Oh, you mean lady? Yes, sir. Send her at once. Sure, sir. Thank you. May I come in, sir? Come in. Thank you. Wow! Good morning, sir. Very good morning. I'm coming from Thana Thandana. Thana Thandana? Yes, sir. Germany lo Telugu vallu kosam epettina cultural organization. Oh. Next Sunday evening function undi. Meeru tappakunda ravali. Okay, okay. Vachedappudu family ni teeskorandi. Your family ni? Mee family ni? Naaku inka pelli kaledu. Still bachelor. Wonder. Naaku inka pelli kaledu. Congrats. Thank you. అవును మీది ఎక్సర్సైజ్ బాడీ కదా ఓ ఎలా చెప్పగలిగారు షేప్ చూస్తే అలా అనిపించింది బై ద వే స్కైలైన్ రోడ్లో ఫేమస్ జిమ్ సెంటర్ నాదే మీరింకా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నారా మానేశాను ఇంట్రెస్ట్ లేగా చేయలేక నోను ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ ఆపేస్తే బాడీ లూజ్ అవుతుంది వీలైనప్పుడు మా జిమ్కి రండి ఇది నా విజిటింగ్ కార్డు తప్పకుండా వస్తారా చెప్పకుండానే వద్దాం అనుకున్నాను కలుద్దాం షూర్ సీ యు మాయా టిఫిన్ రెడీ మాయా టిఫిన్ రెడీ మాయా టిఫిన్ రెడీ ఎందుకంత గట్టిగారుస్తావు మరి ఊపిరాగిపోయినట్టు ఇలా బీసిపోతారా నిజంగానే ఊపిరాగిపోయిందిరా అయి బాబోయ్ అయితే మన వాళ్ళందరూ ఒకసారి పిలుద్దామా వాళ్ళందరికీ నేను చూసినట్టు ఉంటది చివరిసారిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటది ఊపిరాగిపోవటం అంటే నిజంగా ఊపిరాగిపోవటం కాదురా మరే నేను 40 ఏళ్ళ అమ్మాయిని చూశాను రా 40 ఏళ్ళు అమ్మాయా అవన్లే నీ ఏజోళ్ళకి ఆ ఏజోళ్ళ అమ్మాయిలానే అంటారు ఇంతకీ ఎవరా అంటే అదే ఎవరా అమ్మాయి ఏమో రా పోతు పోతి అడ్రస్ కూడా చెల్లింది అయ్య బాబు ఎప్పుడే చచ్చిపోయిందా పోవటం అంటే చచ్చిపోవటం కాదురా మరి మనిషి పోతూ నా మనసును కూడా తీసుకెళ్ళింది హార్ట్ అటాక్ వచ్చే హార్ట్లో ఇచ్చుకోవడం అవసరం ఉంటావా ఏ ప్లీజ్ తర్వాత చుద్ది కానీ ఇడ్లీ చల్లారిపోతే వాసన వచ్చి లోపు తినేవా అబ్బా ఇడ్లీ లేంటర్ అంత తెల్లగా ఉన్నాయి నేనే తెల్లగా ఉంటానే లైట్ గా బట్టలు చూడేసాను మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దొక్కల్లా ఉన్నారు అడ్రస్ తేడా వస్తే తొక్కలు తీసేస్తారు నోరా సేమ్ అడ్రస్ సేమ్ జిమ్ ఐఎమ్ వెరీ షూర్ హాయ్ బ్రహ్మాజీ హాయ్ ఆంటీ మీరు ఎక్కడ పని చేస్తున్నారా నేను పని చేయడం ఏంటి నాన్ సెన్స్ ఇది నా జిమ్మే బ్రహ్మాజీ ఇతను మీకు తెలుసా నా దగ్గర పని చేస్తాడు మంచి కుర్రాడు నా మేనల్లుడు
ఆవిడ మంచి చూడని కానీ రిలేషన్ గుర్తొచ్చిందా? అవును సునీల్, నువ్వేంటి ఇలా వచ్చావు? ఆ ఎవరో అమ్మాయి మా మామయ్యకి విజిటింగ్ కార్డ్ ఇచ్చిందంట. ఆ అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను ఇలా వచ్చాను. ఆఫీస్ మ్యాటర్స్ ఇప్పుడు ఇక్కడ అవసరమా? ఓ మేడం, ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ అన్ని ఎవరు నేర్పుతారు? నేనే దగ్గరుండి నేర్పిస్తాను. ఈ ఐటమ్ చూసారా, 10 రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ రాడ్స్లా అయిపోతాయి. ఈజీ, అవసరం లేదండి. ఆల్రెడీ మా మామకి యాక్సిడెంట్ అయినప్పుడు 2 చేతులకి స్టీల్ రాడ్స్ వేశారు. రియలీ? నేచురల్లీ. ఈ సిస్టమ్ చూసారా, బ్యాక్ పెయిన్ కోసం. ఇది నీకు అవసరం లేదు మామా, నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా. బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం. మేడం, బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్? చికెన్, మటన్, ఉలవలో, శనగలో. నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు, చేసే ఐటమ్స్ గురించి. సార్, వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు? ఒకటేంటి, అన్ని ఐటమ్స్ చేస్తాను, దగ్గరుండి నేర్పిస్తారు కదా. హలో, ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్? డు యు హావ్ 24-hour సర్వీస్ అండ్ అంబులెన్స్ ఇస్ దేర్? ఏ థ్యాంక్ యూ, నీకోసమే. ఐటమ్స్ ఎక్కువ కదా, అవసరం వద్దులే. రమాజీ ఫాలో ఏమైపోయాడు? ఏంట్రా ఏంటి? అచ్చి బాబోయ్, ఈ డ్రెస్ లో వచ్చాం అందరం అలెగ్జాండర్ ఉన్నాం. ఇంతకీ అవతీ డ్రెస్ నాదే. ఏం బాగాలేదా? బాగుందే, కానీ నువ్వు వేసుకుంటే సేల్స్ పడిపోద్దేమో. హాయ్, గుడ్ ఈవినింగ్. హాయ్, గుడ్ ఈవినింగ్ సరళా. ఎక్సర్సైజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓ కమ్ ఆన్ కమ్ ఆన్ సి, ఇది 50 కేజీల రాడు, దీన్ని ఇలా పట్టుకుని అలా పైకెత్తాలి. కూలీలు తీసుకొస్తాను. ఆగు, కూలీలు ఎందుకు? వెయిట్లు ఎత్తడానికే. వెయిట్లు ఎత్తాల్సింది నేను, కూలీలు కాదు. మీకు ఇంతకు ముందు ప్రాక్టీస్ ఉందా? చాలా సార్లు టీవీలో చూసాడు. పాస్ట్ ఇస్ పాస్ట్. యా, చెప్పుకోవటం వేస్ట్. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. అప్పుడు వెయిటింగ్ ఎందుకు? దీన్ని ఎలా చేయాలంటే ఇలా పట్టుకుని అలా ఎత్తాలి. ఓకే. రేప్ చేసుకుందాం. As you like. Bye. 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 Hi. Hi. Really, I'm very happy. మా జిమ్ లో మీరు సభ్యులుగా చేరినందుకు నాకు చాలా ప్రౌడ్ గా ఉంది. I too. మీ ఎంకరేజ్మెంట్ చూస్తుంటే నాకు ఎనర్జెటిక్ గా ఉంది. వెల్కమ్. అవును, ఇంతవరకు మీకెందుకు పెళ్లి కాలేదు? కాక అదే, ఎందుకు కాలేదు? సరళ, అదో పెద్ద సాడ్ లాంగ్ స్టోరీ. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో పద్మను ప్రేమించాను. ఆ అమ్మాయికి సడన్ గా క్యాన్సర్ అటాక్ అయింది. మీరు లవ్ చేశాక అయిందా, చెయ్యకముందు అయిందా? చేసిన తర్వాతే అయింది. ఆ రోజుల్లో నేను విపరీతంగా సిగరెట్లు కాల్చేవాడిని. ఓ, మీరు సిగరెట్ తాగితే ఆమెకి క్యాన్సర్ వచ్చిందా? నేను కాల్చేవాడిని, ఆవిడ పీల్చేది. కొన్నాళ్ళకి నాకు అలా అలా దూరంగా వెళ్ళిపోయింది. ఫారిన్ కా? కాదు, పైకి. పైకా? అక్కడికి కాదు, చచ్చిపోయింది. ఓ సార్. ఆ తర్వాత నాకు పెళ్లి మీద అలా ఫీల్ అయితే ఎలా? మళ్ళీ ఎవరినైనా ప్రేమించకపోయారా? నో, జీవితంలో మళ్ళీ ఎవరిని ప్రేమించకూడదు అనుకున్నాను. ఏ, క్యాన్సర్ వస్తుందనా? నా సంగతి సరే, నీకెందుకు పెళ్లి కాలేదు? అదో విచిత్ర కథ. నేను వినకూడదా? అది నేనే చెప్పకూడదు. నేను పెళ్లి కాకుండానే తల్లిని. పెళ్లి కాకుండా తల్లివయ్యావా? అంటే నేను తల్లిని చేసిన వాడెవడు? ఎవరో చేసేదేంటి, నేనే అయ్యాను. తల్లి తండ్రి లేని నా మేన కోడల్ని పెంచాల్సిన బాధ్యత నా మీద పడి నేనే తల్లిని పెంచాను. ఆ టెన్షన్లో
పెళ్లి మీద ఆశ చంపుకున్నాను. అయితే ఆ అమ్మాయి నీ సొంత బిడ్డ కాదా? ఏ అప్సెట్ అయ్యారా? ఇప్పుడే సెట్ అయ్యాను. మన ఇద్దరి కథలకి ఓపెనింగ్లు వేరేనా, క్లోజింగ్లు ఒకటే అన్నమాట. ఎస్, మన ఇద్దరి కలయిక సూపర్. పదండి, నేనే ఎక్సర్సైజ్లో దగ్గరుండి చేయిస్తాను. అమ్మ నాకు వాకింగ్ చేస్తాం వచ్చేసింది అన్నాడు నీలంటాడు ఒకడు. అచ్చి బాబోయ్, 198. మై గాడ్, 198. నాకు తెలిసింత జ్వరం వచ్చాడో బతకలేదు మావా. థర్మామీటర్ ఇవతలు దారిలేకాగింది గాని, అయినా నీ జ్వరం లెక్క అతనికి థర్మామీటర్ లే సాలవులే. నా మాట నువ్వు ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అయిపోరే. నాకు జ్వరం వచ్చినట్టు సరళ మేడం తెలియకూడదు. నెల తప్పితే సీక్రెట్ గా ఆపరేషన్ చేయించచ్చు. ఇలాంటి జ్వరాలు కూడా సీక్రెట్లు మెయింటైన్ చేయాలా? అరే ఇల్లారా. ఏంటంటరా? బాత్రూమ్ కి వెళ్ళాలరా. ఎలా నా వాళ్ళ కదా. నిన్ను వెళ్ళమనలేదురా బాబు, ఇలా జాగ్రత్త తీసుకురా. చిచ్చి, పశువుల హాస్పిటల్లో కాంపౌండర్ పోతే కొంచెం హ్యాపీగా ఉంటది. 5 అడుగులు లేడి 50 కేజీలు ఎత్తాడంట. హలో సరళ. ఏమైంది బ్రహ్మాజీ, ఇవాళ జిమ్కి రాలేదు? ఆగాదు, నువ్వు లెక్క బాబు, నువ్వు లెక్కితే నేనే పడుకోబెట్టాలి. ఏమైంది? హెవీ వెయిట్స్ ఓవర్ గా మోసి మోసి బాడీ ఓవర్ ఆయిలింగ్ వచ్చేసింది. ఇప్పుడు మనిషా, ఎప్పుడో ఇందిరాగాంధీ పెళ్లి అయినప్పుడు పుట్టాడు కదా, ఇప్పటికే పెళ్లి అవ్వలేదు. బాడీ బాండీలో వెడికిపోతే. అరే నా ఆరోగ్యం గురించి నీకు మరీ అంత ఓవర్ యాక్షన్ ఎందుకురా? అయితే వెనక్కట్టుకెళ్ళిపోనా? ఎందుకిది? పొద్దు నుంచి అన్ని మంచం మీదలేండి. అన్ని అంటే టీ, కాఫీ, బ్రెడ్ అప్పుడప్పుడు జ్యూస్ అని. హెల్త్ గురించి అంత కేర్లెస్ గా ఉండకూడదు. నేను వెళ్ళి నా ఫ్యామిలీ డాక్టర్ ని పంపిస్తా. అక్కర్లేదు, మీరు గంట పక్కన కూర్చుంటే మొత్తం సెట్ అయిపోతాయి. చేతనైతే సెట్ చేయి, స్ప్లిట్ చేయొద్దు ప్లీజ్. ఆగరా ఆగరా, సెట్ అయిందా? అరే సునీల్, నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలరా. సరళని ప్రేమిస్తున్నట్టు చెప్పాలరా. ఎందుకు చెప్పాలి? నేను ప్రేమిస్తా కదా. నువ్వు ప్రేమిస్తున్నట్టు కాదురా, నేను ప్రేమిస్తున్నట్టు తనకు చెప్పి మా ఇద్దరి మధ్య కనెక్షన్ కలపాలి. నిజమా? ఎంత డబ్బు కావాల్సినా ఇస్తాను. జన్మ, ఇప్పుడు దాకా సర్వర్ గా, స్వీపర్ గా, వెయిటర్ గా, బట్లర్ గా అన్ని రకాలుగా వాడేసావు. ఫైనల్ గా బోకర్ గా కూడా వాడేద్దాం అంటే సెడ్ అయ్యామన్నమాట. కాదురా సునీల్. హాయ్ సరు, వాట్ ఇస్ లేట్? జస్ట్ షాపింగ్. చాలా కష్టపడి వెతికితే కానీ దొరకలేదు రాఖీ. చి బాబు, ఇంత సౌండ్ వచ్చిందేంటి? మామ కష్టాలు వచ్చినప్పుడే మనిషి ధైర్యంగా పారిపోవాలదా? ఏమైంది? టైం రివర్స్ అయింది, రాఖీ రాయిలా తేలింది. నిజమే సునీల్, ఇన్నాళ్ళు నాకు బ్రదర్ లేడని బాధపడ్డాను, అయినా ఇప్పుడు నాకు మంచి మనిషి దొరికాడు, అందుకే రాఖీ కట్టాలని వచ్చాను. ఇంకొకసారి ఆలోచించండి. వాట్ బ్రహ్మాజీ, వాట్ సునీల్ ఇస్ టెల్లింగ్? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అంత బ్లర్. అయ్యో, నేను రాఖీ కట్టితే నేను వచ్చిన పని అయిపోతుంది కదా. నేను బాత్రూమ్ కదా. ఆగండి, కట్టిన తర్వాత వెళ్ళొచ్చు. కట్టిన తర్వాత ఆయన వెళ్ళండి, నేనే తీసుకెళ్ళాలి. జస్ట్ 1 మినిట్, చెయ్యి ఇలా ఇవ్వో. సారీ మామా. ఆహా, ఆయన చెయ్యి కాదు, నీ చెయ్యి చూపించు. అవును సునీల్, నువ్వు పరిచయం అయ్యాక నాకు తమ్ముడు లేని లోటే తెలియడం లేదు. థాంక్స్ అక్క. బావా నువ్వు నాకు బావా. అమ్మయ్యా, నీకు రాఖీ కట్టితే నా ప్రాణానికి హాయిగా ఉంది. నీకేంటి, ఇక్కడ ఇంకో ప్రాణానికి ఇంకా హాయిగా ఉంది. చెప్పక్క,
ఈ తమ్ముడు నీకోసం ఏం చేయాలి? తమ్ముడు, ఈ వయసులో నాకు తోడు కావాలనిపించింది. అయినా నా మనసుకు నచ్చిన మనిషికి ఆ మాట చెప్పలేకపోతున్నాను. నాది కూడా సేమ్ ఫీలింగ్. ఆయన ఎదురుపడ్డప్పుడు ధైర్యంగా చెప్పాలనిపిస్తుంది. చీ కొడుతుందో సిగ్గుపడుతుందో అన్న డైలమా. ఆయన ఎలా ఫీల్ అవుతారో అని నాకు టెన్షన్ గా ఉంది. ఎలా చెప్పను? నా మనసు ఎలా విప్పాలి? ముసలోళ్ళకి దసరా పండగనే మధ్యలో నన్ను ఎందుకు ఉయ్యాలు ఊపుతున్నారు? మీరు మీరు డైరెక్ట్ గా మాట్లాడుకోండి. నాకేంటి టెన్షన్? సరళ బ్రహ్మాజీ, అర్థమైందా? పూర్తిగా అర్థమైంది. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది మావా. బళ్ళు కొంచెం లేట్ అయినా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగిని. రేపు మీ ఇద్దరికి పెళ్ళి, పిల్లలు పుట్టి ఆమమ్మా తాతయ్య అని మమ్మల్ని పిలుస్తుంటే వినాలని ఆశగా ఉంది. అమ్మమ్మేంట్రా, అయినా లవర్స్ మధ్య నువ్వెందుకురా? నువ్వు వెళ్ళి మా పెళ్లి పిల్లలు తీసుకో వెళ్ళు. ఓకే, తొందరగా వచ్చేయండి. లేట్ అయితే ఫస్ట్ నైట్ పనికిరారు, బెడ్ రెస్ట్గా. బాయ్ అక్కా.